స్వయానా సీఎం తనైరాలు. ఆమె గెలుపు ఖాయమనుకుంటున్న తరుణంలో కమలనాథులు షాక్ ఇచ్చారు. దాంతో కొంతకాలంగా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన ఆమె మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనున్నారనే సంకేతాన్ని ఇచ్చింది. ఆమెకు గులాబీ బాస్ పెద్ద బాధ్యతలే అప్పగించనున్నారని అనుకుంటున్నారు. ఆ బాధ్యత ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. నిజామాబాద్ మాజీ ఎంపీ కేసీఆర్ తనయురాలు కల్వకుంట్ల కవిత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత క్రియాశీలక రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే ఆమె రాజకీయాలకు దూరంగా ఉండడంపై పలు ఊహాగానాలు వినిపించాయి. ఎన్నికల్లో ఓటమి ఆమె జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకనే ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారని అనుకుంటున్నారు. అయితే ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమె మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. కవిత విషయంలో టీఆర్ఎస్ అధినేత ఏం ఆలోచిస్తున్నారనేది ఎవరికీ అర్థం కావడం లేదట. ఒకపక్క హుజూర్నగర్లో ఉప ఎన్నికలు అనివార్యమైన పరిస్థితుల్లో కవితను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అయితే ఆమెను ఎమ్మెల్యేగా గెలిపించుకుని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారట. దానికోసమే కేటీఆర్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారని అంటున్నారు. అయితే కేటీఆర్ చెల్లెలి కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు వదులుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. కేబినెట్ విస్తరణ పూర్తి అవ్వడంతో కవిత రాజకీయ ప్రస్థానంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయట. దీంతో కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించడం ఖాయమని అనుకుంటున్నారు కొందరు నేతలు. అయితే త్వరలో మున్సిపల్ ఎన్నికలు రానున్న తరుణంలో కవితకు ఇతర కీలక పదవి ఏదైనా ఇస్తారా అనే చర్చ కూడా టీఆర్ఎస్ వర్గాల్లో కొనసాగుతోంది. మున్సిపల్ పోరులో జాతీయ పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారట కేసీఆర్. దీంతో గులాబీ జెండా దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో ఎగురవేయాలనే ఆలోచనతో వ్యూహాలు రచిస్తున్నారట. దీనికోసం కవితను రంగంలోకి దింపుతారని కూడా చర్చలు జరుగుతున్నాయట. అయితే మొత్తానికి కొంతకాలం మౌనంగా గడిపిన కల్వకుంట్ల కవిత మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారని అంటున్నారు. దీనికోసం కారు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారని అనుకుంటున్నారు. అయితే రాజకీయంగా కవిత ప్రయాణం ఎటు అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా ఉన్నప్పటికీ త్వరలో ఓ క్లారిటీ రానుందని అంటున్నారు. దీనికోసం సీఎం కేసీఆర్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోనున్నారో వేచి చూడాలి అంటున్నారు.